మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వెళుతున్న ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి చిన్న శంకరంపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ మాధవి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. చేగుంట మండల కేంద్రంలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడం జరిగిందని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలను కలుపుకుపోయి పార్టీని బలోపేతం మరింత చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి, మాజీ ఎంపీటీసీ అరుణ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు తనకున్న పదవులను రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపించడం కోసము మరి గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు. ప్రతి ఇంటి కూడా ఒక లబ్ధి చేకూరే విధంగా, రైతులు రాజయ్యే విధంగా రైతు బంధు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, పంట పొలాలకు నీళ్లు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఏదైతేనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకము కూడా దేశానికి ఆదర్శవంతంగా మారింది. గౌరవ కేసీఆర్ గారు వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మరి గౌరవ కేసీఆర్ గారికి చేయడం, మమ్మల్ని కూడా జిల్లా ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీని మరింత బలోపేతం చేస్తూ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా, కేటీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి గౌరవ కేసీఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేసి మరి ఇప్పటికే చాలా బలంగా ఉంది పార్టీ, మరింత బలోపేతం చేస్తూ ఓవైపు అభివృద్ధి, మరోవైపు పార్టీ పగ్గాలు కూడా జిల్లాకు సంబంధించినవి చేతబట్టి తప్పకుండా అడుగు గౌరవ కేసీఆర్ గారి అడుగుజాడలో కేటీఆర్ గారి ఆలోచనతో ముందుకెళ్లి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి పార్టీకి గట్టిగా బలోపేతం చేస్తా అని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కార్యకర్తల ఏ పార్టీకైనా కార్యకర్తలు పట్టుకోమని, టీఆర్ఎస్ పార్టీకి మరీ కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్ళగా మిగిలిన కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్ళుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా, మరి అలాంటి పునాదిని బలంగా ఉంది మరింత బలంగా చేయడం కోసం నా శాశ్వత కృషి చేస్తాను. జై తెలంగాణ.